వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టి న్యూస్. నేను ప్రసన్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లాక్డౌన్ నిబంధనలను అతిక్రమించిన వారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటా, జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. కరోనా వ్యాధిని తరిమి కొట్టడంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలి. కోనరావుపేట మండలం మాజీ జడ్పీటీసీ శ్రీకుమార్ రావు. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్లను లబ్ధిదారులకు అందజేసిన చొప్పదండి ఎమ్మెల్యే శృంగేర్ రవిశంకర్. లాక్డౌన్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు, వేములవాడ రూరల్ సీఐ బన్సీలాల్. చొప్పదండి మండలానికి చెందిన 32 మందికి 7,35,500 రూపాయల విలువ గల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్లను చొప్పదండి ఎమ్మెల్యే శృంగేర్ రవిశంకర్ పంపిణీ చేశారు. పేదల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి మానవతా దృక్పథంతో ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఆర్థిక సహాయం చేస్తున్నారని చొప్పదండి ఎమ్మెల్యే శృంగేర్ రవిశంకర్ అన్నారు. కరోనా మహమ్మారిని తరిమి కొట్టడంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని కోనరావుపేట మండలం మాజీ జడ్పీటీసీ శ్రీకుమార్ రావు అన్నారు. మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, ఎమ్మెల్యే రమేష్ బాబు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ పిలుపు మేరకు కోనరావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కోవిడ్ ఐసోలేషన్ కిట్లను స్థానిక ఎంపీటీసీ నరసింహతో కలిసి అందించారు. ఈ సందర్భంగా శ్రీకుమార్ మాట్లాడుతూ చాలా మంది ప్రజలు కరోనాపై అవగాహన లేక భయభ్రాంతులకు గురి అవుతున్నారని, మాస్క్ ధరించి సామాజిక దూరం పాటిస్తూ నిత్యం చేతులను శానిటేషన్ చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నరసింహాచారి, టీఆర్ఎస్ నాయకులు మంతాల శ్రీనివాస్, బీజేపీ నాయకులు వెంకటేష్, స్థానిక ప్రజలు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. కోనరావుపేట మండలంలో మన అన్నగారు ఇలాంటి కిట్లు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉంది. కోనరావుపేట మండల కేంద్రంలో మన ప్రభుత్వ హాస్పిటల్లో కోవిడ్ మహమ్మారి చాలా విజృంభిస్తుంది కాబట్టి ఈరోజు వాటికి మందుల కిట్లు మన మాజీ జడ్పీటీసీ గారు శ్రీకుమార్ గారు వారు కొన్ని మందులు తీసుకొచ్చి ఒక 100 కిట్ల వరకు ఇస్తానని చెప్పి ఈరోజు కొన్ని తీసుకొచ్చి కొన్ని కిట్లు అందజేయడం జరిగింది. కోనరావుపేట గ్రామంలో మండల్ హెడ్ క్వార్టర్లో బీహెచ్ఎస్ సెంటర్లో ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ కోవిడ్ మహమ్మారిలో ఇటు ప్రభుత్వమే కాకుండా మేము కూడా ఇంత భాగస్వాములు కావాలన్న ఉద్దేశం కొద్దీ స్థానిక శాసనసభ్యులు రమేష్ బాబు గారు, జిల్లా మంత్రి కేటీఆర్ గారు, దాని ప్రణాళిక ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ గారు వాళ్ళందరూ ఆదేశాల మేరకు వారు ఒక మనకు పిలుపు ఇవ్వడం జరిగింది. అట్లాంటి ఎవరికి భయాలొద్దు. ఆయా గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ అందరూ కూడా గ్రామాల్లో వాళ్ళకు చైతన్యం తీసుకొచ్చి వాళ్ళందరికీ అవగాహన కల్పించి ఇక్కడ పరీక్ష చేయించే విధంగా వాళ్ళందరినీ తీసుకురావాల్సినంత బాధ్యత మనందరిపైన ఉన్నది. దాని సర్వంగా ప్రభుత్వం కూడా మందులు ఇస్తూ ఉన్నది. ఇక ప్రభుత్వంతో కాకుండా అందరు కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తూ ఉన్నాయి. అందరం కలిసికట్టుగా కార్యక్రమాలు చేసి ఈ కరోనా మహమ్మారిని అందరికీ దూరం చేద్దామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ఎంపీటీసీ గారు, గ్రామ పెద్దలు, స్థానిక సర్పంచ్ గారు వారు కూడా ప్రస్తావన కార్యక్రమం. వేములవాడ వ్యవసాయ మార్కెట్ కమిటీలో తడిసిన ధాన్యంతో రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, తెలంగాణ ప్రభుత్వం మాటల్లో రైతు పక్షపాతి అని చెప్పుకోవడమే తప్ప రైతులకు చేస్తున్నది శూన్యమని బీజేపీ పక్షాన నాయకులు డిమాండ్ చేశారు. అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనాలి, కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి, ప్రతి రైతుకు సరిపడా టార్పారిన్ కవర్లు ఇవ్వాలని, పాడి క్లినిక్ మిషన్లు పెంచి రైతులకు ఇబ్బంది లేకుండా వెంటనే కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని బీజేపీ పక్షాన నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కోల కృష్ణస్వామి, కౌన్సిలర్, బీజేపీ పట్టణ అధ్యక్షులు రేగుల సంతోష్ బాబు, బీజేపీ నాయకులు రామతీర్థపు హరీష్ తదితరులు పాల్గొన్నారు. మొత్తం 10-15 రోజుల నుంచి వర్షం వస్తే వాటికి పాల్సిన కవర్లు కూడా ఇవ్వడం లేదు. అలాగే ఈ అధికారుల నిర్లక్ష్యం వల్ల, ఈ వర్ష అధిక వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు
నష్టపరిహారం చెల్లించుకుంటూ ఈ దరిద్ర ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి. రైతుల మీద ప్రేమ వలకొస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరి వ్యాపార మార్కెట్లో మరి రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు మరి వీళ్ళకి వాళ్ళ కళ్ళకు కనబడతలేమని చెప్పి మేము అడుగుతా ఉన్నాము. మరి ఇక్కడ వ్యాపార వేములవాడ స్థానిక వ్యాపార మార్కెట్లో ఇంతమంది రైతులు మరి వందలాది మంది రైతులు మరి వడ్లను తీసుకొని వచ్చి ఇక్కడ ఆరవది కనీసం 10-15 రోజులు అవుతా ఉంది. కనీసం వాళ్ళకి ఇవ్వడానికి అటు కవర్లు కానీ ఇటు ప్యాడీ క్లీనింగ్ మిషన్లు కానీ మరి ఎప్పుడు కొంటారో చెప్పడానికి కానీ ఈ ప్రభుత్వం కానీ ఈ వ్యవసాయ అధికారులు కానీ మరి ముందుకు రావడం లేదు. ఈ రైతు మరి వరకు వరకున్న కష్టాల ద్వారా నష్టాల ద్వారా మరి ఇన్ని ఇబ్బందులు పడుతుంటే మరి ఇన్ని ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటే మరి వీరు ఎక్కడి వారు అక్కడనే నిద్రపోతూ మరి రైతులను పట్టించుకోకుండా చూస్తున్న విధానాన్ని మేము తీవ్రంగా ఎండగడుతున్నాము. నిన్న పడినటువంటి అకాల వర్షం కారణంగా ఎంతోమంది రైతుల వడ్లు మొత్తం నానిపోయాయి. దీనికి గాను మన వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్లు కానీ చైర్మన్ గారు ఒక్కసారైనా వీళ్ళు వచ్చి చూడట్లేదట. వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు. స్థానికంగా ఉండి ప్రజాప్రతిని గెలిపించుకొని కూడా చూడపోయేసరికి వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. వారికి వెంటనే నష్టపరిహారం చెల్లించి ఈ వడ్లను ఎలాగైనా కొనుగోలు చేసి తడిసిన ధాన్యాన్ని కూడా తడిసిన వడ్లను కూడా కొనుగోలు చేయాలని చెప్పేసి బీజేపీ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తుంది. సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద జిల్లా ఎస్పీ రాహుల్ ఎగ్డే స్వయంగా క్షేత్రస్థాయిలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఇలాంటి కారణం లేకుండా రోడ్ల మీదకు వచ్చిన వారితో పాటు లాక్డౌన్ నిబంధనలు అతిక్రమించి వాహనాల్లో ప్రయాణించే వాహనాలపై జరిమానాలు విధించాల్సిందిగా పోలీస్ అధికారులను ఎస్పీ ఆదేశించారు. వాహన చెకింగ్ సమయాల్లో అధికారులు సిబ్బంది తీసుకోవాల్సిన ముందస్తు చర్యలతో పాటు లాక్డౌన్ నిబంధనలు అతిక్రమించిన వారిపై తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా ఎస్పీ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ రాహుల్ ఎగ్డే మాట్లాడుతూ జిల్లాలో లాక్డౌన్ నిబంధనలు కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద 227 కేసులు నమోదు చేయడం జరిగిందని అన్నారు. ఈ తనిఖీలో ఎస్పీ వెంట డిఎస్పీ చంద్రశేఖర్, సిఐ అనిల్ కుమార్, ఎస్ఐ సుధాకర్, ట్రైనీ ఎస్ఐ సంధ్య, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్లా జిల్లాలో లాక్డౌన్ కొనసాగుతుంది. సో ప్రజల నుంచి మంచి కోఆపరేషన్ ఉంది. బట్ కొన్ని ప్లేసెస్లో కొన్ని వైలేషన్స్ అన్నా కూడా అరౌండ్ 220 మెంబర్స్ మీద మనం యాక్షన్ తీసుకోవడం జరిగింది. సో ప్రజలు ఎవరు కూడా 10 o'clock తర్వాత అనవసరంగా బయటకు రావద్దు. చాలామంది సిల్లీ రీజన్స్ ఇచ్చి బయటకు వస్తున్నారు. వాళ్ళ మీద మనం కొన్ని కేసెస్ పెడుతున్నాం. ఇంకేమైనా పని ఉంటే అది 15-16 లోపల వీరందరూ కంప్లీట్ చేసుకోవాలి అని కోరుకుంటున్నాను. బట్ కొన్ని ప్లేసెస్లో కొన్ని వైలేషన్స్ ఉన్నాయి. నిన్న కూడా అరౌండ్ 227 మెంబర్స్ మీద మనము యాక్షన్ తీసుకోవడం జరిగింది. కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ప్రభుత్వం 10 రోజులు లాక్డౌన్ విధించిందని, ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని వేమనవాడ రూరల్ సీఐ బన్సీలాల్ అన్నారు. ప్రభుత్వం లాక్డౌన్ విధించిన సందర్భంగా జిల్లా ఎస్పీ రాహుల్ ఎగ్డే ఆదేశాల ప్రకారం బోయినపల్లి మండలం నర్సింగాపూర్ వద్ద చెక్పోస్ట్ను ఏర్పాటు చేయగా 6వ రోజు వేమనవాడ రూరల్ సీఐ బన్సీలాల్ చెక్పోస్ట్ను సందర్శించి వాహనాల తనిఖీ చేపట్టారు. ఎవరైతే సహకరించకుండా బయట తిరుగుతున్న వారిపై డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం లాక్డౌన్ నిబంధనల ఉల్లంఘన గైడ్లైన్స్ ప్రకారం కేసులు నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. బోయినపల్లి ఎస్ఐ అభిలాష్ ఆధ్వర్యంలో నర్సింగాపూర్ చెక్పోస్ట్ వద్ద 24 గంటలు పర్యవేక్షిస్తున్నారని సీఐ అన్నారు. సీఐ వెంట ఎస్ఐ అభిలాష్, ప్రొబేషన్ ఎస్ఐ సంతోష్, పోలీస్ సిబ్బంది ఉన్నారు. అది విపరీతంగా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా మన ప్రభుత్వం ఈరోజు ఈ నెల 12వ తేదీ నుండి లాక్డౌన్ని సంపూర్ణంగా అమల్లోకి తెచ్చిన విషయం చర్చించాను. విలేజ్ దగ్గర ఈ బోయినపల్లి మండల సాజుల్ నగర్ దగ్గర 2 చెక్పోస్టులను ఏర్పాటు చేయడం జరిగింది. 24 అవర్స్ ఇక్కడ చెక్పోస్ట్ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. వాటిని మినహాయించి అనవసరంగా ఎటువంటి కారణాలు లేకుండా ప్రజలు ఎవరైతే అనవసరమైన మూమెంట్ చేస్తున్నారో వాళ్ళపై కేసు నమోదు చేసుకుంటూ చేస్తున్నారు. మా ఎస్పీ గారు రాహుల్ ఎగ్డే గారి ఆదేశానుసారం ఇక్కడ పీస్ఫుల్గా చెక్పోస్టులు డ్యూటీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన వేమలాడ రూరల్ పిఎస్ పరిధిలోని సాధు నగర్ చెక్పోస్ట్ వద్ద కూడా ఇక్కడ ఎస్ఐ గారు వాళ్ళ యొక్క సిబ్బందితో ఎక్కడబందిగా ఈ చెక్పోస్ట్ అనేది ఏర్పాటు చేస్తూ వాహనాలు తనిఖీ చేస్తూ ఎవరైతే
అకారణంగా బయట ఎటువంటి కారణం లేకుండా బయట ఎవరైతే మూమెంట్ చేస్తున్నారో వాళ్ళపై చుట్టూ ఈ ప్రకారం ఉంచాలంటూ పైన ఇంపోజ్ చేస్తూ వాళ్ళపై చర్య తీసుకోవడం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.